అవు ఏమైందిరా కట్టెలు నాకుతున్నావు గ్యాస్ అయిపోయిందా ఏ లేదురా గ్యాస్ ఉంది ఎంత ఉంది కట్టెలు నాకుతున్నావు అరే కొత్త ఎన్నొచ్చిన పాత పద్ధతులు పాత అలవాట్లు మర్చిపోవద్దు అర్థమైందా అవునా అరే ఇప్పుడు గ్యాస్ ఉంది గ్యాస్ అయిపోతే మళ్ళీ వీడికే కదా మనం రావాల్సింది మళ్ళీ కట్టెలే కదా కొట్టుకోవాల్సింది కొత్త ఎన్నొచ్చిన పాత మర్చిపోవద్దు అంటావు అంతేగా మరి ఇప్పుడు కారు ఉంది కదని బండి నడు కూడా మానకూడదు బండి ఉంది కానీ సైకిల్ కూడా మానకూడదు సైకిల్ ఉంది కానీ నడవడం మానకూడదు దేని ఉపయోగం దానిదే అప్పుడప్పుడు అన్ని చేసుకోవాలి అయితేనే బాగుంటుంది అబ్బా అయితే కానీ మంచి మాట చెప్పినావు అంతేగా మరి ముందు మనకు బతుకునిచ్చిందే ఇవి వీటినే మర్చిపోతే ఎలా అన్న వాటర్ తాగన్నా మరి బాగా దూపైతుంది పో ఇంకో ముందు కాక పో అవును కట్టెల పొయ్యి మీద అంటే బాధ అనిపిస్తలేదా అరే టవల్ తీసుకోరా అది ఏం బాధరా ఇంత ముందే మనం గ్యాస్ సిలిండర్ ఉండేనా కట్టెల పొయ్యి మీద అనుకున్నాం అయినా కట్టెల పొయ్యి మీద అనుకుంటేనే కమ్మగా ఇద్దరు కూర గిట అవునురా నీ దగ్గర బొంగు ఉన్నదే బొంగు మంట కానప్పు ఊదుతాం చూడ బొంగు ఉన్నదే ఓ అదే ఉఫు ఉఫు అని ఊదుతాంకా ఉన్నది ఎందుకు లేదు మా దగ్గర అన్ని ఉన్నాయిరా నీకు ఒక విషయం తెలుసా సన్ ఫ్లవర్ స్టిక్స్ అంటారు కదా సన్ ఫ్లవర్ కట్టెలు నువ్వు పెద్ద పెద్ద మోపులు కట్టుకుని ఇంటికి తీసుకుపోతుంటే అందులో రాముడు లక్ష్మణ్ రెండు ఉంటుండే తెలుసా నీకు అవును మేము కూడా పోతుంటే మేము ఏం చేస్తుంటే తెలుసా బలు మేడానికి పోతుండే కదా మేడానికి పోతే వాటి వెనకాల సిబ్బి పట్టుకుని పోతుంటే మేము ఆ సిబ్బిలా ఒక్కొక్క బట్ట ఇంటింత పెన్నేసి ఉండే అది తీసుకొని ఇంటికి పోయి పిడికలు చేస్తుంటే ఇప్పుడు ఏడరా అందరికి సుఖం వచ్చింది కట్టెల పొయ్యి లేదు బట్టలు ఉతుకులేదు బయట పోడు లేదు అదితో మిషన్ వచ్చింది వాషింగ్ మిషన్ అంట అన్ని అదే ఉతుకుతారంట అదే ఆరేస్తారంట ఏందో ఏమో అవును బట్టలు ఉతుకుంటే గుర్తుకొచ్చింది మా ఊళ్ళో పెద్ద చెరువు ఉంటుండే ఆ చెరువులో ఊళ్ళో బట్టలన్నీ తీసుకొని ఉతికేస్తున్నానంటూ అప్పుడు ఏం చేస్తున్నాడే చెరువుకు ఆడు గీడికి ఆడేస్తుండే అబ్బా ఎంత గమ్మత్తుంటుండే సాయంత్రం పూట అయితే వాళ్ళ గాడులు ఉండుండే గాడులు వేసుకొని వస్తుండే అబ్బా వాళ్ళకి గమ్మత్తుంటారు తెలుసా నీకు అవుంటరా మస్తు గమ్మత్తుంటుండే నీకు ఒక విషయం తెలుసా మనం చిన్న బోట్లు ఆడుతుంటుంది పస్సి అని గుండమని డబ్బా అని కోటు అని అబ్బా మస్తు గమ్మత్తుంటుండేరా గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎందుకు ఎందుకు ఫీల్ అవుతున్నావురా అది కాదా చిన్ననాటి జ్ఞాపకాలు తలుచుకుంటే ఆ రోజులన్నీ గమ్మత్తుంటుండే గుర్తుకొస్తున్నాయి అవును నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఇప్పుడు అలాంటి గేములు ఎవరు ఆడుతున్నారు చెప్పు ఏ పబ్జీ అనో ఫ్రీ ఫైర్ అనో అర్థమైన గేములు ఆడుతున్నారు అమ్మాయిలు కూడా అంతేరా ఆ ఫోన్ లో ఏదో గేమ్ వచ్చింది లూడో అంట లూడో ఏం లూడోనో ఏమో కనీసం తొక్కుడుపులు ఎవరైనా ఆడుతున్నారా చెప్పు తొక్కుడుపులు ఎవరైనా ఆడుతున్నారా అవును తొక్కుడుపులు ఎవరు ఆడతలేరు నీకు విషయం తెలుసా నేను కూడా చిన్న ఉన్నప్పుడు తొక్కుడుపులు ఆడుతుంటేనే ఏంటి నువ్వు తొక్కుడుపులు ఆడుతుంటాయా అవును ఆట తప్పేముంది అంటే లేడీస్ ఆడతారు కదా చిన్న ఉన్నప్పుడు లేడీస్ ఎందుకు చేసింది అందరం కలిసి ఆడుకుంటుంటే అయినా అప్పుడే మస్తు గమ్మత్తుంటుండే కదా అవునరా అప్పుడే చాలా మంచిగా ఉంటుండే కదా గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అవునరా ఆ రోజులు మంచిగా ఉంటుండే కదా అనుకున్నా గొడలేవా గొడలే అబ్బా నేను అప్పుడే అనుకున్నారా నువ్వు ఆర్డర్ ఇచ్చినప్పుడు అనుకున్నా అయినా గొడవలు దేనికి రా నీకు గ్యాస్ అయిపోయింది అన్న కొంచెం గొడ్డలు ఇస్తే కట్టెలు నరుకుదామని ఎందు కట్టెలు నరుకుదావా చూసినావరా చూసినావా నీకు ముందే చెప్పినా అయినా మనం ఎంత ఎదిగినా ఏదో ఒక సందర్భంలో మళ్ళీ ఈడికే రావాలి
అవునరా, మనం ఎంత ఎదిగినా మన మూలలు మాత్రం మర్చిపోవద్దు అన్న. కొంచెం గుడ్డలు అన్నా. నేను ఇయ్యన్నా భయ్, ఎవరికైనా అనకపోపో అన్న. ప్లీజ్ అన్న. అరే నేను ఇవ్వనని చెప్పింది కదరా అన్న. ప్లీజ్ అన్న, చాలా మందికి అడిగిన గుడ్డలు ఎవరి దగ్గర లేదంట. ఉన్నాయిరా, గొడవలు ఎవరి దగ్గర ఉంటాయి ఈ రోజులు? గొడవలు ఎవరి దగ్గర ఉంటాయా? ఉంటే కులం పండుగ చేసే వాళ్ళ దగ్గర ఉంటాయి అన్న. ప్లీజ్ అన్న, మళ్ళీ తీసుకొస్తా. అరే ఒకసారి ఇయ్యొచ్చుగా. అరే ఊరుకోవడానికి ఏం తెలియదు, ఊరుకో. పాపం అంతగానో మడుగుతూ నిశ్చయమవుతుంది. అది కాదురా, మొన్నది అవసరం ఉండిపోయినా. ఏంటది లేదు పోపో అంటున్నాడు. అరే మనిషి అయిన తర్వాత నీ అవసరం నాకుంటుంది, నా అవసరం నీకుంటుంది, అర్థమైందా? అంతేగాని పోపో అనద్దు. నేనేమడిగా నీకు చెప్పు. నేనేమడిగినా డ్రాయర్ చిరిగిపోయింది కుట్టుకోవడానికి సూదారం అడిగినా. దానికే ఏ లేదు లేదు అంటావు నువ్వు. డ్రాయర్ చిరిగిపోయింది కుట్టుకోవడానికి సూదారం అడిగినా. దానికే ఏ లేదు లేదు అంటావు నువ్వు. అన్న సారీ అన్న, ప్లీజ్. అరే నేను ఇయ్యను రా భాయ్. మొన్న గిట్లనే ఎవరికో ఇస్తే విరగొట్టుకుని తీసుకొని వచ్చిండు. మళ్ళీ చేయిపోయాలంటే దానికి 100 రూపాయలు అయినా. నేను ఇయ్యను రా భాయ్. అన్న ప్లీజ్ అన్న, పొద్దున్న గ్యాస్ అయిపోయింది అన్న, పిల్లలు ఇంకా అన్నందు లేదు. సరే తీసుకపో. నీ ముఖం చూసి ఎవరు ఇస్తలేదు, పిల్లల ముఖం చూసి ఇస్తున్నా. రాజువయ్యా మహారాజువయ్యా. సరేనా, మంచి తీసుకుపోయి మంచి తీసుకురా. మంచి తీసుకొని చెప్తున్నా. ఎరగొట్టిన అనుకో మంచిగా చెప్తున్నా. నేను దండు చేస్తా ముందే చెప్తున్నా. అవును, నీకు విషయం తెలుసా? మనం చిన్న ఉన్నప్పుడు ఒక ఆట ఆడేవాళ్ళం. మణితరమా? ఆ మణితరమే. ఏ ఆట అబ్బా? గుర్తుకు తెచ్చుకో. ఏమంటాను గుర్తుకొచ్చిందా? అంగుడు కూడా. ఏ కాదు కాదా? ఆ తొక్కుడు బిల్ల కాదు, అది కూడా కాదా? ఏందబ్బాది గుర్తు చేసుకో బాగా. ఆ గిల్లిదాండు కాదు. ఏ కాదు అబ్బా. సరే నువ్వే చెప్పు, నాకు గుర్తుకొస్తలేదురా. నువ్వే చెప్పు, ఒక్కసారి ఆలోచించు. నాకు గుర్తుకొస్తలేదు, నువ్వే చెప్పు. చెప్పనా? ఆ చెప్పు. చెప్తున్నా. సరే చెప్పారా? చెప్తున్నా. కచ్చగాయలు. ఏంటి కచ్చగాయరా? అదేరా, చిన్న రాళ్ళతో ఆడుతుంటే చూపు. ఇట్లా ఎగ్గేసి ఇల్లు కట్టేసి ఇట్లా అనేసి 5 రాళ్ళతోటి 7 రాళ్ళతోటి ఆడుతుంటే గుర్తుకొచ్చిందా? ఓ అదే, కరెక్టే నేను మర్చిపోయినా. అయినా అది అమ్మాయిలు ఆడతారుగా. అమ్మాయిలతో మనం కూడా ఆడుతుంటేగా. అబ్బా భలే ఉంటుంది కదా ఆట. ఇట్లా రాళ్ళని ఎగ్గేసుకుంటూ ఆడితే ఏమన్నా మజా ఉంటుండేనా? ఆ గిల్లిదాండని, అంగుడు దింకుడని, పసి అని ఆ ఆట కలుసుకుంటూ ఉంటే బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. మళ్ళీ భార్య ఇప్పుడు వస్తుంది అనిపిస్తుంది నాకైతే. మనసు గుంజుతుంది అప్పుడప్పుడు. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. అవునరా, నీకు విషయం తెలుసా? చిన్నప్పుడు మనం సైకిల్ టైర్ తోటి ఆడుతుంటాం. ఇంకా ఆటలను ఏడిపోయినాయో ఏమో, తలుచుకుంటేనే జల్లు అంటారు వాళ్ళు కదా. అన్నా చెప్పురా, అయిపోయిందా పని? ఆ అయిపోయింది అన్నా. తిన్నారా పిల్లలు? ఇంతకి వంట చేసినా లేదా? ఆ చేసిందన్నా మా ఆవిడ, అందరం కలిసి తిన్నాం. సరే తింటే మంచిదే కానీ గొడవలు అన్నా. అంటే అది చెప్పారా? ఏమైంది? గొడవలు తీసుకురా పప్పో. అంటే అన్నా వీడియో కొట్టుకుని వచ్చిందా? అది ఎద ఎదవ్వా. నీకు ముందే ఇచ్చేటప్పుడే చెప్పిన, మరి కొట్టుకుని వచ్చినావు. అంటే అది కొట్టం గిరిగిపోయిందన్నా. ఇంకోసారి కొట్టం గిరిగిపోయిందన్నా. అరే కొట్టం గిరిగిపోతే నాకు తెలుసు, జాగ్రత్త కొట్టాలి. సారీ అన్న. సారీ అన్న సారీ. 100 రూపాయలు తీసుకురాపో. నేను చెప్పానండి 100 రూపాయలు కావాలా. నీకు ఇచ్చేటప్పుడు మంచి చెప్పినా తీసుకెళ్తే మనీ. ఇరవై వచ్చి సారీ అన్నట్ట. సారీ ఎవరికి సారీ?
పో 100 రూపాయలు తీసుకురా పో. సారీ అండి సారీ. పో అన్న డబ్బులు లేవన్నా. అరే బాయ్ నాకు అన్ని తెలియదు రా బాయ్. 100 రూపాయలు లేకపోతే నువ్వే చేయించుకుని రా పో. సరే అన్న ఒక 2 డేస్ లో చేయించుకొని వస్తా. అది కాదు బాయ్ రేపు నాకు పన్ను దేంతో చేయాలి నేను. అవునా అన్న అందుకోసమే కదా బాయ్ నేను పదే పదే చెప్పింది నువ్వేం పోయి కొట్టుకొని వచ్చినావు. అయినా నీకు తెలిసినోడే ఉన్నాడుగా చేయించుకొని రా పో. ఓ వాడా. ఆ వాడే సూర్యగాడు పో చేయించుకొని రా పో. సరే అన్న చేయించుకొని వస్తా. సరే పో సాయంత్రం కల్లా తీసుకొని వచ్చి. సరేనా? సరే అన్న. లేట్ అయింది అనుకో మంచిగా చెప్తున్నా నేను. అది కాదరా బాయ్ మంచి తీసుకుపోయినప్పుడు మంచి తీసుకుని రా అలా. అదే కదా నేను చెప్పింది తీసుకోపోతే టైం తీరు. టైం తీస్తే గిట్లని కొట్టుకుని వస్తారు. ఎట్లా నమ్మకపోతే ఇక్కడ చెప్పు నువ్వే. ఇస్తే నమ్మకం ఉండాలా? అంతేగాని సరేరా పోనీ ఏదో అవసరం ఉన్నారు కదా అందుకోసమే కదా ఇచ్చింది. ఏదో పిల్లలకు ఆకలైనా ఇచ్చిన లేకపోతే నేనెందుకు ఇస్తుండే. ఏదో పిల్లల ముఖం చూసి ఇచ్చిన. సరేనా పనుంది బాయ్. సరే పనుంది. సరేనా బాయ్.